శ్రేయస్సు దృష్ట్యా జిల్లా కేంద్రం విజయనగరంలో స్వచ్ఛంద లాక్డౌన్ ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ తెలిపారు. కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా చేపడుతున్న లాక్డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ కోరారు. విజయనగరం ఏఎల్ఎంఏ కొలవట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా కలెక్టర్ను కలిశారు. విజయనగరంలో స్వచ్ఛంద లాక్డౌన్ నెలాఖరు వరకు పొడిగించాలన్న వారి విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుని లాక్డౌన్ పొడిగించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం లాక్డౌన్ అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం ఈ నెలాఖరుకు వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించాలని అనంతరం మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పాటించాలని తొలుత ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. అయితే ఇటీవల జిల్లా కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయనగరంలోని వ్యాపారస్తులంతా సోమవారం సమావేశమయ్యారు. చేస్తాము, వ్యాపారాలు చేయాలంటే భయంగా ఉంది. ఈ కరోనా వైరస్ వ్యాపారస్తులందరికీ కూడా వస్తుంది, ఈ వైరస్ వస్తుంది కాబట్టి 22వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రకటిస్తాము అని చెప్పిన మీదట పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు అలానే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గారికి తెలియజేసి 22వ తారీఖు వరకు 21 సాయంత్రం వరకు రాత్రి వరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇంకా ఈ వైరస్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో 22 నుంచి 31వ తేదీ వరకు లాక్డౌన్ కంటిన్యూ చేయమని వివిధ వ్యాపార వర్గాలు మమ్మల్ని సంప్రదించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పంపించడం జరిగింది. అది ఈరోజు నేను జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీ గారికి సిఫార్సు చేయడం మరి పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. 22 నుంచి 31వ తేదీ వరకు వ్యాపారస్తులే స్వచ్ఛందంగా వాలంటీర్గా ముందుకు వచ్చి లాక్డౌన్ ప్రకటించడం, ఈ వైరస్ ఉధృతి ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా ఒక మాట ఆలోచించమని చెబుతూ వస్తున్న లాభాలను మానుకొని ఈ సమాజం కోసం వ్యాపారాలు క్లోజ్ చేసి ఇంట్లో ఉండే పరిస్థితిలో మరి ప్రజలు కూడా దానికి సహకరించి వీలైనంత వరకు ఎవరింట్లో వాళ్ళు ఉండమని కోరుతున్నాం. మరలా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఒక విషయంలో ఈ వైరస్ వ్యాధి సోకుతున్న పరిస్థితిలో ఎక్కువ మంది అయిపోతున్న పరిస్థితిలో హాస్పిటల్స్లో సరైన పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున ఎవరికైనా ఈ వైరస్ వస్తే అవకాశం ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే ఉండే విధంగా హోమ్ ఐసోలేషన్ ఉండే విధంగా మరి పర్మిషన్ ఇవ్వమని జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అదే పరిస్థితిలో